శ్రీగురుభ్యో నమః శుభం వ్యాతం. ఇక్కడ శనీశ్వరుడు ఎప్పుడైతే మనం ఒక రాశి నుంచి ఒక రాశి మిత్రుడు ట్రాన్సిట్ లో ఉంటాడో, ట్రాన్సిట్ లో ఉన్నప్పుడు మొదటి 90 రోజులు మాక్సిమం, అంటే ఇప్పుడు వృశ్చిక రాశి నుండి ఎప్పుడైనా వాడు తులా మనకు ధనురాశిలో ప్రవేశించాడు మొన్న జనవరిలో, మన వెనక్కి వచ్చాడు, అదందరూ తెలిసిన విషయమే. మొదటి 90 రోజులు దాని యొక్క ప్రభావం చూపించడం ప్రయత్నం చేస్తాం. ఎవరికి? మూలా నక్షత్రం వాళ్ళకి, ధనురాశిలో ఉన్న పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంత ఏదో ప్రభావం, నేను వచ్చేను చెప్పడానికి కావాల్సిన ప్రభావం అయితే చూపిస్తాం. మీరు జాగ్రత్త పడండి, నేను వచ్చాను అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసారు. జాగ్రత్త పడను నేను చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? రేపు సునామీ వస్తుంది, ఇవాళ ఇంత సామాన్లు పక్క పెట్టండి, ఇల్లు గట్టిగా ఉంచుకోండి, రేపు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ రోజు ఏసీలు క్లీన్ చేసి బాగు చేసుకోండి, రేపు చలికాలం వస్తుంది కాబట్టి దుప్పట్లు తీసి బయట పెట్టండి, వర్షాకాలం వస్తుంది కాబట్టి గొడుగులు తీసి బయట పెట్టండి, ముందుగా హెచ్చరిక చేస్తే ఏ విధంగా మనకు ఉంటుందో, కాలాన్ని బట్టి ఒక్కొక్కరిని మనం మార్చుకుంటే ఏ విధంగా ఉంటామో. అలాగా ఈ యొక్క ధనుర్రాశిలో ప్రవేశించి ఒక 4 నెలల కాలం ఉండి మకర రాశి వారికి కొంతవరకు ఒక హింట్ కొత్త కాబట్టి మకర రాశికి ఏ నాటి ఇప్పుడే ఆరంభమవుతాం కాబట్టి, అయ్యా నేను వస్తున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఒక చిన్న ప్లానింగ్ చేసుకోండి ప్రాపర్గా. మళ్ళీ రేపు ఉదయం నేను వచ్చాను నేను ఏదో ఇబ్బంది పెట్టాను మాత్రం అనుకోకండి అని ప్లానింగ్ చేసుకోండి అని చెప్పడానికి ఈ 4 నెలలు వచ్చి వాడు చిన్న హింట్ ఇచ్చి జనవరి నుండి జూన్ వరకు ఇచ్చి మనం వెనక్కి తిరిగిపోయాడు. ఈ మకర రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడైతే వెనక్కి తిరిగిపోయాడు అనేసరికి ఆనందంగా ఉంటుంది వాడికి, ఏదో పాత పనులు మళ్ళీ అయినట్టు అనిపిస్తుంది, ఇంకా ఆవేశంగా ఏదో జరిగిందలే పర్వాలేదు నేను మళ్ళీ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ ఇచ్చిన హింట్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయరు వాడు. కరెక్ట్గా నవంబర్లో మళ్ళీ ఎంటర్ అయినప్పుడు అప్పుడు సీరియస్గానే ఎంటర్ అవుతాడు. ఇక్కడ ధనురాశిలోకి వెళ్తే ఖచ్చితంగా 2 ఏళ్ళు అక్కడ ఉండిపోతాడు. అప్పుడు టైటిల్స్ వేసినప్పుడు మన సోర్స్ ఆఫ్ యాక్టివిటీస్ కనపడం. భగవంతుడు చెప్తాడంటే ఇందులో విశేషం ఉంది. భగవంతుడు ఇవ్వాలనుకుంటే నెత్తినున్న ఇది వెరక్కొట్టి నెత్తి మీద వేస్తాడు అంటాడు, అంటే అంటే చాక్ పాడక దేతా అంటాడు హిందీలో అంటాడు. తెలుగులో ఏంటంటే ఇవ్వాలనుకున్నప్పుడు డైరెక్ట్గా నీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదైనా ఆర్థికమైన పరిస్థితిని పెంచాలనుకున్నప్పుడు. కానీ ఇది తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, జ్యోతిషాస్త్రంలోని మాకు అనుభవం మీద చెప్తున్న విషయాలు, నేను తీసుకోవాలంటే నీకు ఏ సోర్స్ నుండి డబ్బులు వస్తే ముందు అవన్నీ బ్లాక్ చేసేస్తాడు. ఆర్థిక సపోర్ట్ నీకు ఎక్కడ నుండి వస్తుందో ఆ సోర్స్ అన్ని ఆఫ్ చేసిందని అప్పుడు మధ్యలో కూర్చుంటాడు. ఆ టైంలో నీకు నిన్నటి వరకు వాడు అంటాడు నీకు ఎంత కావాలి ఇస్తానంటాడు, ఇవాళ వెళ్ళి అడుగుతున్నాడు డబ్బులు ఎవరు అంటుంటాడు, వింటుంటాం సహజంగా అనుభవంతో చెప్తున్న విషయాలు ఇవన్నీ. కానీ ఏంటంటే రిసోర్సెస్ ఎక్కడున్నా ఉండి టైట్ చేసిన తర్వాత మన నెత్తి మీద కూర్చుంటే మనకి ఇంకే అవకాశం ఉండదు, మన జీవితంలో ఏం చేయాలో అర్థం కాదు. అలా శనీశ్వరుడు ఇప్పుడు వచ్చి 4 నెలలు ఉండి మనం వెనక్కి వెళ్ళాడు అంటే ఈ 4 నెలలు చిన్న హింట్ చెడిపోయాడు. ఆ హింట్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి మకర రాశిలో ఉన్న వ్యాపారస్తులు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, కళాకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, చిన్న చిన్న లఘు పరిశ్రమ ఉన్నవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవడం ప్రయత్నం చేయాలి. అమ్మో వచ్చి వెళ్ళాడు కాబట్టి మనం జాగ్రత్త పడాలి, ఇప్పుడు ఎక్కడెక్కడ ఏం ప్లాన్ చేయాలని జ్యోతిష్యుల ద్వారా తెలుసుకుంటూ, ప్రత్యేకంగా ఈ వాడు ఎందుకు వాడుతున్నారంటే ఇది వీళ్ళే కరెక్ట్గా చెప్పగలుగుతారు, సరైన జ్యోతిష్యులు వీళ్ళు వాళ్ళే కరెక్ట్గా చెప్తారు. అలా చేసుకుంటూ అక్కడ నుండి ఏ విధంగా ప్లానింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి, అది చేసుకోగలిగితే ఆ 2 సంవత్సరాల్లో కూడా మనకి ఇబ్బంది లేకుండా అధిగమించి ముందుకు వెళ్ళే ప్రయత్నం అవకాశం ఉంటుంది. ఏదైనా శని ప్రభావం ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్త. ఎలాగంటే ఏసీ వేసుకుంటాం కానీ 3 నెలల తర్వాత వచ్చే బిల్లుకి మాత్రం పేలిపోతున్నాం, సుఖంగా ఉన్నాం అనుకుంటాం కానీ 3 నెలలకు వచ్చే బిల్లో మళ్ళీ మన జీవితంలో ఖర్చు అవుతుంది కదా, ఒక సుఖం వచ్చిన ఇంకొక కష్టం ఉంది కదా, అంటే అవాయిడ్ చేయలేకపోతున్నాం. ఎండాకాలం వేస్తే ఖర్చు తప్పలేదు ఆ రకంగాను. అలాగా శనీశ్వరుడు ప్రభావం ఎవరు తప్పించుకోలేదు కానీ ఒక ఊరటి నుండి ఇంకెక్కడో దాని యొక్క ప్రభావం చూపిస్తుంది, అది పర్వాలేదురా అనుకుంటాము. అంచేత జాగ్రత్త పడవలసిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ మకర రాశి వారు కాబట్టి మకర రాశుల్లో ఉన్నవాడు ఎవరైతే వ్యాపార వ్యవహారంలో ఉన్నారో ఒక్కసారి జ్యోతిష్యుని కన్సల్ట్ చేసి ఇప్పుడు ఒక ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇచ్చినట్టుగా ఉన్నాడు కాబట్టి చేసుకుని ముందుకెళ్ళని ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యోగం వెళ్తారు. శుభం వ్యాతం.